మతానికి కూడా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అంటే మహామునులు, రాజులు, పండితులు, వివిధ సంఘముల అధ్యక్షులు. సంఘాలు ఉండాలి, కులాల పేరుతో సంఘాలు ఉండాలి, వృత్తుల పేర్లతో సంఘాలు ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్క గుంపుకు క్షేమం కోసం వాళ్ళు పాటుపడుతూ ఇంకో గుంపుకి సహకరిస్తూ పరస్పర సహకారంతో అన్నీ ఉండాలి. అది అప్పుడే ఆ సంఘములు ఉన్నాయి. ఈ సంఘముల అధ్యక్షులు పౌరాణికులు, శబ్దశాస్త్రవేత్తలు, వృద్ధులు, పైగా లక్షణములన్నీ తెలిసిన వారు. లక్షణం అంటే శాస్త్రవేత్తలు, సంగీతవేత్తలు, పైగా పాద సంబంధం ఛందోజ్ఞానము కలిగినటువంటి వారు, ఛందస్సులో ఉండే పాదములు విశేషము వాటి గురించి తెలిసిన వారు, జ్యోతిష్ శాస్త్రవేత్తలు, అలంకార శాస్త్రవేత్తలు, అనేక భాషలు తెలిసినటువంటి వారు. అంటే రామాయణ కాలంలోనే ఎన్నో రకాల భాషలు ఉండేవి భారతదేశంలో మనకు తెలుస్తున్నది. పైగా రకరకాల వర్తకులు, అన్ని వ్యవహారాల్లోని చమత్కారంగా నెగ్గుకుర వచ్చేటువంటి కార్య సమర్థత కలిగినటువంటి వారు, అంటే డిఫరెంట్ మేనేజర్స్ అని మేనేజ్మెంట్ సెక్షన్కి చెందినటువంటి వాళ్ళు, న్యాయశాస్త్ర ప్రవీణులు, వివిధ భౌతిక శాస్త్రవేత్తలు, అదేవిధంగా చిత్రకళలు తెలిసిన వారు, వృత్తుల్లో నిపుణులు, రకరకాల నీతి శాస్త్రములు తెలిసిన వారు, వేదాంత శాస్త్రజ్ఞులు, వీళ్ళందరూ కూర్చున్నట్ట. కూర్చున్న వారు అందరూ ఆనందిస్తున్నట్ట. అంటే అందరి శాస్త్రవేత్తల్ని ఆనందింపజేయగలిగే లక్షణం రామకథలో ఉంది అది చెప్పడం. ఇక్కడ అందరూ ఆనందిస్తున్నారు, పరవశిస్తున్నారు. వాళ్ళ గానం గాంధర్వ గానంలా ఉందిట. పైగా వాళ్ళు పాడుతూ ఉంటే కళ్ళు మూసుకుని హాయిగా విందామని అనిపించట్లేదుట, కళ్ళు తెరిచి వింటున్నట్ట. కళ్ళు మూసుకు వింటే బాగుంటుందండి, నిద్ర కూడా తీసివచ్చు. కానీ వీళ్ళు గానం చేస్తుంటే ఎవరు కళ్ళు మూసుకోలేదుట, ఎందుకంటే వాళ్ళు చూడ్డానికి అందంగా ఉన్నట్టు. వాళ్ళిద్దరూ కూడా ఎంత అందంగా ఉన్నారంటే పిబంత విచక్షుర్భిహి, కళ్ళతో వాళ్ళ రూపాన్ని తాగేస్తున్నట్ట. వాళ్ళ రూపం నయనామృతం, వాళ్ళ కథ శ్రవణామృతం, వాళ్ళు వర్ణిస్తున్న రాముడు మననామృతం. ఇక్కడ ఆ విధంగా ఉన్నది అక్కడంతా కూడా. మొత్తానికి కూచు పరస్పరం చేదం వాళ్ళ రూపాన్ని చూసి అందరూ అనుకున్నట్ట, చూడు వాళ్ళిద్దరు ఎలా ఉన్నారంటే రాముళ్ళలోంచి తీసినట్టున్నారు వీళ్ళిద్దరు ఉన్నారు. అచ్చం రాముళ్ళగా ఉన్నారు. ఆ రూపం కానీ, నవ్వే తీరు కానీ, ఆ కళ్ళు కానీ, ఆ ఒడ్డు పొడుగు కానీ, ఇదంతా చూస్తుంటే అచ్చం రాముళ్ళ లేరు. ఆశ్చర్యంగా ఉంది. ఉభౌ రామస్య సదృశౌ బింబాద్ బింబమివోద్ధృతం, బింబం నుంచి బింబం తీసినట్టున్నారు, ప్రతిబింబం కూడా కాదు అలా వచ్చారు. వీళ్ళకి జడలు నార చీరలు ఉన్నాయి, అవి తీసేసి కిరీటం పట్టుబట్టా గడితే రాముడే, మా చిన్నప్పుడు చూసిన రాముడినా ఇది అనుకుంటున్నట్ట. జటిలవు ఎది నశ్యాత నవల్కల ధరవు ఎది విశేషం నాదిగచ్చాము గాయతో రాఘవశ. వీడు రాముడి గురించి పాట పాడుతున్నారు కనుక రాముడు అనుకో, ఎందుకంటే రాముడు తన గురించి తను ఇప్పుడు బుగుడుకోడు. వీళ్ళు రాముడి గురించి పాడకుండా జటావల్కలములు ధరించకుండా ఉంటే మాత్రం వీళ్ళే రాముడు, రెండు రూపములు ధరించిన రాముడు అనుకోవాలి అనుకుంటూ వీళ్ళు అంటూ ఉంటే అప్పటి కొంత భాగం పాడేట, పాడి మిగిలిన తర్వాత పాడతాం అన్నట్ట. మళ్ళీ రేపు సభ, ఎందుకంటే యజ్ఞంలో మిగిలిన కార్యాలు జరగాలి, లేదా యజ్ఞం అవుతుంది. అందుకే యజ్ఞం జరుగుతున్నప్పుడు మధ్య మధ్యలో పురాణ కాలక్షేపం, మధ్య మధ్యలో సంగీత కాలక్షేపం, ఇవన్నీ ఉంటాయి. సర్వశాస్త్రములు యజ్ఞంలో జరుగుతాయి, ఇది నీ యొక్క ఉద్దేశం. వీళ్ళు మేము తర్వాత పాడతామన్నారు. రాముడు విన్నట్టండి, సభలో కూర్చుని మనసంతా కరిగిపోయింది ఆ మహాత్ముడికి. అందులో ఎన్నెన్ని మధుర స్మృతులు, తలచుకుంటూ ఉంటే వేదన కలిగించేవి, తలచుకుంటే ఆనందం కలిగించేవి అన్నీ కనిపిస్తున్నాయి. రామచంద్రమూర్తి గంభీరమూర్తి బయటపడతాడా? వెంటనే లక్ష్మణుని పిలిచి, ఇదిగో వీళ్ళకి నువ్వు ఇవ్వలసింది ఏమిటి అంటే మొత్తం 18,000 బంగారు నాణాలు ఇవ్వు వీళ్ళకి అన్నట్ట. సరిగ్గా పారితోషికం అండి. ఎంత సువర్ణ, 18,000 సువర్ణస్య మహాత్మనోహో ఇవ్వు. అంతేకాదు అక్కడికి పరిమితం చేయకు, ఇంకేదైనా అడిగితే అది కూడా ఇవ్వు. అంత అద్భుతమైన సంగీతం వినిపించారు. అనగానే వాళ్ళు అన్నట్ట, మాకు ఈ బంగారు వద్దు, మేము తాపస వేషంలో ఉన్నటువంటి తాపస జీవనం గడుపుతున్న వాళ్ళం, అందుకు తాపస జీవనం గడిపే వాళ్ళు స్వీకరించరాదు. గృహస్థాశ్రమంలో ఉన్నవారు రెండుకి భేదములు ఉన్నాయి. తాపస జీవనం గడుపుతున్నాం గనక మాకేదొద్దు, మాకు కావాల్సింది ఫలమూలములు, అవి మీరు కావలసినవన్నీ ఇచ్చారు, ఇవి చాలు, గానం చేసుకుంటూ ఆనందిస్తాం, గురువాజ్ఞ పాటిస్తాం అంటే ఇంత గొప్ప రచన చేసింది ఎవరు, ఆ ఇచ్చిన వాడు ఎవడు, ఎక్కడుంటాడు అని అందరూ అడిగట్ట. రాముడు తింటున్నాడు ఏం చెప్తారా అని. అప్పుడు పృచ్ఛంతం రాఘవం వాక్యము చతుర్మునిధారకౌ, ఆ మునిపిల్లలు అంటున్నారు, వాల్మీకి భగవాన్ కర్త సంప్రాప్తో యజ్ఞ సంవిధం, వాల్మీకి ఇచ్చాడు అని యజ్ఞానికి వచ్చాడు అన్నాడు. ఆ మాట రాగానే అప్పుడు ఇంకా చాలా చరిత్ర రచించారు, ఇవాళ కొంత భాగమే చెప్పాను. రాజుగారు వినాలి అనుకుంటే ఆ యజ్ఞం మధ్యలో తీరిక ఎక్కడైనా దొరికితే మళ్ళీ వినిపిస్తా ఉన్నట్టండి. యది బుద్ధి కృతారాధని శ్రవణాయ మహారథ కర్మాంతరే క్షణీభూత సృణుష్వ సహానుజ అని, రెండు పనుల మధ్యలో ఎప్పుడైనా ఖాళీ ఉంటే మళ్ళీ వినిపిస్తా ఉన్నట్టు. అప్పుడు ఈయన వాల్మీకి వచ్చాడని తెలిసింది ఎప్పుడో,
వెంటనే పిల్లలిద్దరిని చూశాడు. అందరూ రాముడి పిల్లలని అందరికీ అనిపించింది. ప్రత్యేకమైన దూతల్ని పిలిపించాట రామచంద్రమూర్తి. శుద్ధ సమాచారాన్ ఆహూయ ఆత్మమనీషయ, శుద్ధ సమాచారము కలిగిన దూతల్ని పిలిచాడు. అంటే దూతల్లో కూడా నానా రకాలు ఉంటారు. శుద్ధ సమాచారం అంటే నిష్కపటమైనటువంటి మనస్సున్న వాళ్ళు, రాముని పట్ల కానీ సీతమ్మ పట్ల కానీ వారు పవిత్రమైన వారనే సంపూర్ణమైన విశ్వాసం కలవారు. అంతేగాని ఇది కుతూహలం కలగగానే విన్నావా ఎవరికి చెప్పకే అని అందరికీ చెప్పేవాళ్ళు గారు. కొందరు ఉంటారట ఏది విన్నా ఇద్దరికే చెప్తారట, ఎక్కువ మందికి చెప్పట, అడిగిన వాడికి అడగని వాడికి. అలాంటి వాళ్ళని దూతగా పెట్టుకోవడం మహాప్రమాదం. కనుక ఏది ఎవరితో ఎలా చెప్పాలి, పైగా ఇది చాలా వ్యక్తిగతమైన మ్యాటర్, సామాన్య విషయం కాదు, ఎవరికి తెలియకూడదు. వాల్మీకి చెవిలో, వాల్మీకి శిష్యులకు కూడా తెలియకూడదు. లేకపోతే ఈ పిల్లలకి మీ గురుగారికి చెప్పు అని చెప్పచ్చుగా. ఇంకా చాలామంది శిష్యులు ఉన్నారు. ఇప్పుడు వాల్మీకి కూడా ఈ సమాచారం అక్కడికి పంపించి తీసుకురావాలి. అంత వేగంగా జరగాలి, వేగంగా వచ్చే వ్యవస్థ ఉంది. మద్వచో బ్రూత గచ్చధ్వమితో భగవతోంతికే. ఒక్కసారి భగవానుడైన వాల్మీకి వద్దకు ఒక వార్త తీసుకువెళ్తారా, ఏంటంటే సీతాదేవి శుద్ధవర్తనురాలు పాపరహితురాలు అని ముని నమ్మితే ఆవిడ వచ్చి యజ్ఞవాటికలో శపథం చేసే అవకాశం ఉంటుందేమో అడగండి అన్నట్ట రామచంద్రమూర్తికి. ఇది కావలసింది. అంటే రామచంద్రమూర్తి అసలు వేదన ఏంటి, అమ్మ నిర్మలురాలు అని అయోధ్య వాసులు అందరూ అనాలి అది. అందుకని అమ్మ నిర్మలురాలు రుజువు కావాలండి ఆయన, ఆయనకు తెలుసు. ఏ అయోధ్యవాసులు అపవాదం చేసి తనకి సీతకి వియోగం కల్పించారో ఆ అయోధ్యవాసులు అమ్మ నిర్మలురాలు అని నమ్మాలి. వాళ్ళు నమ్మితే ఇంక సీతమ్మ నా దగ్గర ఉంటుంది. సీతా వియోగం తట్టుకోలేని రామచంద్రమూర్తి ఎంత వేగం మళ్ళీ సీతమ్మను కలుసుకుంటానన్న ఆర్తితో పడుతున్న వేదన ఇది, అర్థం చేసుకోవాల్సింది. నిజంగా సీతమ్మ మీద అనుమానం ఉంటే ప్రయత్నమే లేదు, రాముడే ముందుకు అడుగు వేశాడు. అందుకని వాల్మీకి రాలేదు, సీతమ్మ రాలేదు, రుజువు చేస్తానని సీతమ్మ రాలేదు, సీతమ్మ రుజువు చేయిస్తానని వాల్మీకి అనలేదు. ఎవరి జీవితం వాళ్ళు సైలెంట్గా గడుపుతున్నారు. రామచంద్రమూర్తే కదిలించాడు కథ. అంటే సీతా వియోగం తట్టుకోలేని వాడు రామచంద్రమూర్తే.